న్యూస్ అప్డేట్స్ తెలంగాణలో కొద్ది రోజుల క్రితం వరకు ముందస్తు ఎన్నికలపై జోరగా చర్చ జరిగింది గతంలో మాదిరిగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతారనే వార్తలు వచ్చాయి ఈ వాదనను సీఎం కేసీఆర్ స్వయంగా పలుసార్లు తోసుపుచ్చినప్పటికీ దీనిపై ఊహాగానాలు మాత్రం ఆగలేదు అయితే మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ముందస్తు విషయంలో పునరాలోచనలు పడ్డారని కొందరు భావిస్తుంటే అనూహ్య నిర్ణయాలు తీసుకునే కేసీఆర్ ఎప్పుడైనా మళ్లీ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధపడొచ్చని చర్చించుకుంటున్నారు అయితే తాజాగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు బుధవారం హనుకొండ జిల్లాలో జరిగిన సభలో పాల్గొన్న టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ బిజెపిస్తారు తెలంగాణ గురించి ఆలోచించే నాయకుడు మాత్రమే వ్యాఖ్యానించారు ఇదే సమయంలో తెలంగాణలో మరో ఏడాది రెండేళ్ల పాటు ఎలాంటి ఎన్నికలు ఉండబోవంటూ కేటీఆర్ కామెంట్ చేశారు ప్రకారం తెలంగాణకు వచ్చే ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది అయితే కేసీఆర్ అంతకంటే ముందే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ఊహగాళలు వస్తున్నాయి ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు అయితే మాత్రం రాబోయే ఏడాది రెండేళ్ల పాటు తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు ఉండబోవంటూ ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని పరోక్షంగా ఇచ్చారు నిజానికి లేదా అనే అంశంపై టీఆర్ఎస్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణలో ఎన్నికల స్కెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఆ పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు అయితే టిఆర్ఎస్ వర్గాల్లో మాత్రం ఎప్పటికప్పుడు సర్వేలకు సంబంధించిన వార్తలను ఎమ్మెల్యేలను పార్టీ ముఖ్య నేతలను కలవర ఎన్నికలు ఎప్పుడు జరిగినా గతంలో మాదిరిగా ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మెజార్టీ నేతలకు మళ్ళీ టికెట్లు ఇచ్చే అవకాశం ఉండదని ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉందని సర్వేల్లో తేలితే ఆ నేతలను పక్కన పెట్టి బాస్ కేసీఆర్ డిసైడ్ అయ్యారని పలువురు చర్చించుకుంటున్నారు ఏది ఏమైనా ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఎన్నికలు లేవని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో టీఆర్ఎస్ నేతలకు ఊరట కలిగిస్తుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం జనం తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఇట్స్ మీ మాధవీ లత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ